ఫిట్టింగ్ లో బాగా పర్ఫెక్ట్. ఎవరికి? రాజమౌళికి, ఇంకెవరికి? ప్రభాస్ కు, పవన్ కళ్యాణ్ కు, సమంతకు. సమంతకు సీర కప్తాడు సరే. వీళ్ళకు మాత్రం ట్విట్ చేసే టైం సమయం ఉన్నది. మా విద్యార్థులు వారం రోజుల నుంచి ఇప్పటికి 1000 ట్విట్టింగ్ అయినాయి, ట్విట్టర్ చేసారు. 1000 ట్విట్టర్ చేస్తే ఆయన ఇంతవరకు దాన్ని చూసిండామని, చూసి మళ్ళీ దాన్ని జైలు పెట్టుకున్నా, మనిషి ఎక్కడ పెట్టుకున్నా మనకు తెలియదు. ఇలాంటి మంత్రులు ఉన్నారు ఆ రాష్ట్ర ఆయన కేబినెట్ లో. కొడుకేమో తెలివి అనుకుంటాడు, అల్లడేమో అది మేధావ్ అనుకుంటాడు, బిడ్డేమో బతుకమ్మ అనుకుంటాడు. వీళ్ళందరి పని పడతాం ఖచ్చితంగా. నువ్వు తెంచుకున్న అందరూ ఈ నాలుగు ఉద్యోగాల పని పెట్టడానికి, నిరుద్యోగం చేయడానికి అన్న ఆల్రెడీ కంగణం కట్టుకున్నాడు. ఆ కంగణంలో మేమందరం విద్యార్థులం అంతా అన్న వెంట మనం నడుస్తాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎట్లయితే పోరాడినామో మరొకసారి ఉద్యమం ఉంచడానికి ఇదే వేదిక. ఎందుకు అంటున్నామంటే ఈ వేదిక, ఇది రైతులకు సంబంధించిన యూనివర్సిటీ, ఇది రైతులకు సంబంధించిన యూనివర్సిటీ. రైతుల యొక్క పన్నులతో చదువుతున్న యూనివర్సిటీ విద్యార్థులు మనం. వారి యొక్క సేవలు వినియోగించుకో, వారికి మనం సేవ చేయాల్సిన బాధ్యత మన మీద ఎంతో ఉంది. అందుకే అన్న ఎన్ని పనులున్నా మీరు రైతు బిడ్డలు, రైతులకు సేవ చేసే బిడ్డలు కాబట్టి మీ అందరి దగ్గరికి వస్తా ఖచ్చితంగా. నేను మొన్ననే మనకు ప్రొఫెసర్ అయినే ఉద్యమంలో పాఠాలు చెప్పిన నేను అరెస్ట్ చేస్తాడు. హరీష్ రావు నువ్వు ఎన్ని పాఠాలు చెప్పినవో సిద్దిపేటలో, నేను కూడా తిన్నా ఆ సిద్దిపేటనే. కానీ ప్రొఫెసర్ కుదన్ రామ్ ఉస్మాన్ యూనివర్సిటీతో పాటు తెలంగాణ యావత్ ప్రపంచానికి ఉద్యమ పాఠాలు నేర్పిన గురువు. అలాంటి గురువును నువ్వు ఏం చేసిన ఇప్పుడే దొంగలు స్టార్ట్ అయినట్టున్నారు. మా రేవంత్ రెడ్డి వచ్చిన చెప్పి కరెంటు మీట్లో భాగం చేస్తే ఖచ్చితంగా రాయన్ దగ్గర మొత్తం దిగ్బంధం చేస్తాం. ఇక్కడ నుంచే వినిపిస్తున్నాం పోలీసుల్లో దయచేసి అలాంటి వేరే కార్యవాలం మీరు సిద్ధమైతే ఇక్కడ నుంచే రాజ్యాంగ దిగ్బంధం అవుతుంది. ప్రగతి భవన్ చెలో ప్రగతి భవన్ చెప్పేసి ఇక్కడ నుంచి మేము పిలుపునిస్తాం. నువ్వు ఏసీ రూమ్ లో ఎట్లా ఉంటావో మేము చెప్తాం. కరెంటు బంద్ చేస్తావా? కరెంటు బంద్ చేయాలని ఆల్రెడీ మాకు ఒక సమాచారం ఉంది. రేవంత్ అన్న మాట్లాడే టైంకు కరెంటు బంద్ చేయాలని చెప్పేసి సూచనలు మాకు ఎవరు చెప్తున్నారు ఇంట్లో చేసి దయచేసి. అలాంటి మీరు అన్న వాయిస్ చాలు కేసీఆర్కు, మైకులు ఎందుగా ఆయనకు మైకులు ఎందుకు? అసెంబ్లీలో ఆల్రెడీ ఆయన లాగు తడిసింది, ఆయన లాగు పుడిచింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మాట్లాడితే ఆయన అంటే వెనక ఇంతమంది ఉన్నాం. చెలో ప్రగతి భవన్ అంటే వాడు ఉరుక్కుంటూ పోవాలి ఎటువో తఫామ్ హౌస్కు. అక్కడ వదులుతారు ఆ రైతులు, ఆడ కూడా వదులుతారు. ఈ రాష్ట్రమే వదిలిపోవాలి, మనకు ఉద్యోగాలు రావాలి. ఆయన రాష్ట్రం వదిలిపోయేదాకా మన ఉద్యమాన్ని ఇట్లనే చూపిస్తాం. ఆయన పాలన అంతమైతే తప్ప మనకు ఉద్యోగాలు రావు. తమ్ముడు అమ్మాయి మౌనిక విద్యార్థి ఉద్యమంలో అప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించింది. చెల్లే ఈరోజు ఉద్యోగాల కోసం గత 9 రోజులుగా ఇదే తింటి కింద ఉద్యమిస్తుంది. చెల్లెను మాట్లాడాల్సిందిగా కోరు.